2022 సివిల్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 60వ ర్యాంక్ సాధించిన శ్రీ ప్రణవ్ గారు, ఆ తర్వాత 110వ ర్యాంక్ సాధించిన నిధి గారు, ఇద్దరికి కూడా ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ హృదయపూర్వక శుభాకాంక్షలు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ముందుగా ప్రణవ్ గారు, సివిల్స్ లైఫ్ ఏమో ఎందుకు చూస్ చేసుకున్నారు? బేసికల్లీ సివిల్ సర్వీస్, ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ అనేది భారతదేశం అనేది పెద్ద దేశ, ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం అండి. సో అందులో సివిల్ సర్వీసెస్ అంటే, భారతదేశం అనేది ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశం. సో అందులో సివిల్ సర్వీసెస్ చేయడం అంటే అది ఒక ఛాలెంజ్ అండి. ఎందుకంటే మన దేశం ఎంత పురోగతి చెందుతున్నా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో సివిల్ సర్వీసెస్ అనేటోళ్ళు ఆ కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి, దాంతోపాటు జనాలతో కలిసి ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఇలాంటి ఎన్నో రంగాల్లో వాళ్ళ ఒక పాత్ర వాళ్ళు పోషించాలి. సో దీంట్లో మెయిన్ ముఖ్యమైన ఏంటంటే, అందులో మ్యాన్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అడ్మినిస్ట్రేషన్లో. సో నేను బీటెక్ నాది ట్రిబ్లీ అండి, అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో. సో నేను థర్డ్ ఇయర్లో నేను కొన్ని లీడర్షిప్ రోల్స్ తీసుకున్నాను కాలేజీలో. సో మా సీనియర్స్ నాలో ఐడెంటిఫై చేసి, నాలో ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా బాగుంటాయని చెప్పేసి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం సోషల్ సైన్సెస్ లాంటి సబ్జెక్ట్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, క్విజ్ కాంపిటీషన్స్ వాటికి వెళ్తూ ఉండేవాడిని. సో బీటెక్ ఫోర్త్ ఇయర్లోనే నాకు జాబ్, ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. నేను ఒక కంపెనీలో కూడా నాకు ఉద్యోగం వచ్చింది. కానీ నేను 2021-22 సమయంలోనే కూర్చొని చదివితే ఇది సాధించగలిగే విషయం అని అనిపించింది. కానీ 5 ఏళ్ళు పట్టిందండి. బట్ ఈ ప్రిపరేషన్ అనేది చాలా నేర్పించిందండి. ఎంత కన్సిస్టెంట్గా, పేషెన్స్గా, డిస్క్రమ శిక్షణతో ఉండాలని నాకు చాలా నేర్పించింది. సో అందు తర్వాత నిధి గారు, మీకు సంబంధించి ఎందుకు మీరు సివిల్స్ని ఏమిగా చూస్ చేసుకోవడం జరిగింది? స్కూల్లో ఉన్నప్పుడు హై స్కూల్లో ఏదో ఒక కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి అని ఒక ప్రెషర్ వస్తుంది సార్. అప్పుడు అసలు ఏ వేరియస్ ఇంట్రెస్ట్ మీద, ఏ ఏరియాస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని రీసెర్చ్ చేశాను. సో టెక్నికల్ సైడ్, సైన్స్ ఏరియాలో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే క్లారిటీ వచ్చింది. కొన్ని షార్ట్ లిస్ట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ లా, జర్నలిజం అండ్ సివిల్ సర్వీసెస్ వర్ 3 of them. సో కానీ సివిల్ సర్వీసెస్ అసలు ద రోల్ ఆఫ్ ద జాబ్, ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇన్ నేషన్ మేకింగ్, వేరే సివిల్ సర్వెంట్స్, ఏ సర్వీస్ అయినా, నాట్ జస్ట్ ఐఏఎస్, వేరే సర్వీస్లో చేసిన వాళ్ళ కాంట్రిబ్యూషన్ అండ్ ఎంతవరకు నేషన్ బిల్డింగ్లో కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని తెలిసింది. సో ఛాలెంజింగ్గా అనిపించి, ఫ్యామిలీలో కూడా ఎవరు లేరు, సో యాజ్ అ ఛాలెంజ్ తీసుకున్నాను అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. తర్వాత ప్రణవ్ గారు, ఈ జర్నీలో, సివిల్స్ జర్నీలో ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ ఆర్.సి.రెడ్డి గారి పాత్ర, ఇన్స్టిట్యూట్ పాత్ర మీకు ఏ విధంగా సహకారం అందింది? ఇన్స్టిట్యూట్ నేను 2018 గ్రాడ్యుయేట్ అయ్యానండి. సో వచ్చిన వెంటనే ఒక 3 నెలలు గ్యాప్ తీసుకొని 2018 సెప్టెంబర్లో నేను ఇక్కడ ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నాను, ఏప్రిల్ 2019 వరకు. సో ఇక్కడ నాకు బేసిక్ సబ్జెక్ట్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ మీద చాలా విశిష్టంగా చాలా మంచి ఐడియా వచ్చిందండి. సబ్జెక్ట్స్ మీద వాళ్ళ టీచింగ్ ఒకటి, ఆ సబ్జెక్ట్ని చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేయడం వల్ల నాకు అది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చాలా బాగా హెల్ప్ అయిందండి. సో తర్వాత ఏప్రిల్ 2019 నా అంతా నేనే ప్రిపేర్ అయ్యానండి. కానీ మాక్ ఇంటర్వ్యూస్ వాటికి, లేకుంటే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ దానికి నేను ఇన్స్టిట్యూట్ రావడం జరిగింది. సో ఆ విధంగా ఇన్స్టిట్యూట్ చాలా బాగా తోడ్పడింది. అంటే ఇప్పుడు మీరు అంతకుముందు అకాడమిక్గా మామూలు అకాడమిక్ స్టడీస్ చేసి ఉన్నారు, దాని ఈ సివిల్స్ అనేది ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్. ఇది మిమ్మల్ని మీరు ఎలా మౌల్డ్ చేసుకోగలిగారు అకాడమిక్ స్టడీస్ నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్? బేసిక్గా నా అకాడమిక్స్ వచ్చేసి నేను ట్రిబ్లీ అండి, కోర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అది. కానీ టెక్నికల్ సైడ్ వైపు నాకు కూడా నాకు అంత ఫ్యూచర్ అంత ప్రాస్పెక్ట్స్ లేవని అనిపించింది. దాంతోపాటు చిన్నప్పటి నుంచి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సిబిఎస్ఈలో చదవడం వల్ల ఎన్సీఆర్టీ బుక్స్ అవి చదవడం బాగా ఎక్కువ బాగా చదివేవాళ్ళండి. సో అక్కడ అడిగే ప్రశ్నలు కూడా మనకి టెక్స్ట్ బుక్ నుంచి టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ మధ్యలో ఏరుకొని మనం రాయాల్సి వస్తాయి ఆన్సర్స్. సో ఆ టెక్స్ట్ బుక్ రీడింగ్ స్కిల్స్, ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది నాకు స్కూల్ నుంచే కొంచెం, ప్లస్ నా స్కూల్ టీచర్స్ కూడా ప్రాజెక్ట్స్ చేపించడం, యాక్టివిటీస్ చేపించడం లాంటి చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు, 10th క్లాస్ వరకు అలవాటు ఉండటం వల్ల నాకు బీటెక్ తర్వాత ప్రిపరేషన్ రావడం పెద్ద ఇబ్బంది అనిపించలేదండి. ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ సర్టిఫికెట్ అనేది మీ జర్నీలో ఎలా హెల్ప్ అయింది? ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ అకాడమీలో ఇంటర్వ్యూ గైడెన్స్ తీసుకున్నాను సార్. ఈసారి ఇంటర్వ్యూకి మాక్ ఇంటర్వ్యూ అప్పుడు చాలామంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ ప్లస్ ఎక్స్ బోర్డ్ మెంబర్స్ ఇన్ యూపీఎస్సీ ఉన్నారు. వాళ్ళు చెప్పారు ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఎక్కడ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది, ఏ బేసిస్ మీద జడ్జ్ చేస్తారు, ఎలా త్రూ అవుట్ ద ఎంటైర్ 30 మినిట్స్ కామ్గా ఉండాలి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఉన్నంత వరకు చాలా టైం దొరకలేదు నాకు. సో అప్పుడు ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కూడా అయింది, బాగానే చేస్తున్నామని చెప్పారు. సో సమ్వేర్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఆల్సో హెల్ప్. ప్రణవ్ గారు,
మీ స్కూలింగ్ విద్యార్థి అనుభవాలు కుటుంబ నేపథ్యం ఆ రోజుల్లో భవిష్యత్తు పట్ల మీ ఆలోచనలు ఎలా ఉండేవి? సార్, మాది గుంటూరు సార్. మాది మా నాన్నగారు వచ్చేసి మలీ అమర్నాథ్, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అమ్మగారు వచ్చేసి వినల్గంటి ఉమా, తను కూడా రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్, ఆంధ్ర బ్యాంక్. సో పుట్టి పెరిగినంత గుంటూరులో, అంటే 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాను. సో 4 ఇయర్స్ అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కోయంబత్తూరులో బీటెక్ చేశానండి. సో అప్పుడేమనిపిస్తుంది అంటే, చిన్నప్పుడు చాలా క్విజ్ కాంపిటీషన్ వాటికి వెళ్తూ ఉండేవాడిని, ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్కి వెళ్తూ ఉండేవాడి. కొన్ని సామాజిక అంశాల మీద కొంచెం ఒక చిన్నపాటి ఐడియా అయితే ఉండేదండి. దాంతోపాటు చిన్నప్పటి నుంచి తాతయ్య నాయనమ్మ వాళ్ళ దగ్గర పెరగడం వల్ల నాకు నాయనమ్మ చరిత్ర గురించి కొన్ని చెప్పటాలు, తాతయ్య తను ఎలా కష్టపడ్డారు, ఆ టైంలో ఎమర్జెన్సీ అప్పుడు ఎలా ఉండేది, అప్పుడున్న రాజకీయ స్థితులు ఎలా ఉండేవి, రాజ్యాంగం, ఇలాంటి వాటి మీద మేము ఇంట్లో చిన్నప్పటి నుంచి పైపైన మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అండి. సో అక్కడి నుంచే కొంచెం బీజం పడిందన్న కొంచెం ఇంట్రెస్ట్. దానివల్ల నాకు అప్పటి నుంచే కొంచెం సమాజం, కొంచెం యాక్టివిటీస్ చేయటం అట్లాంటి ఉండేదండి. సో సివిల్ సర్వీసెస్ వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే, దేశానికి కావాల్సిన హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటున్నాం. సో అందులో హ్యూమన్ క్యాపిటల్ అనేది మనకి విద్యా వైద్య రంగాలు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి వాటిలో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మనం అచీవ్ చేయాలంటే చాలా కావాల్సింది గొప్ప అడ్మినిస్ట్రేషన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం రైట్స్ బేస్డ్ గవర్నెన్స్ అని వస్తున్నాం, హక్కుల మీద ఆధారపడే పరిపాలన. సో అందులో హ్యూమన్ క్యాపిటల్ ఇంప్రూవ్మెంట్కి అది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో అడ్మినిస్ట్రేషన్ అనే సివిల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే నాకు అది మంచి కెరీర్ ఆప్షన్గా అనిపించిందండి.